కుద్బుల్లాపూర్ మండలం బోరంపేట్ గ్రామంలో కేహెచ్ఆర్ సేవాదళ ఆధ్వర్యంలో కొలను హనుమంతరెడ్డి ఇంటింటికి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తెలంగాణ ఉద్యమంలో ఎంత శ్రమించి కీలకమైన పాత్ర వహించినప్పటికీ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చాలా వీక్గా ఉన్న సందర్భాల్లో పనిచేసి కేవలం 15 రోజుల్లో కేహెచ్ఆర్ సేవాదళ సమితి కార్యకర్తలు అభిమానుల ప్రోత్సాహంతో 80,000 పైచిలుకు ఓట్లతో 2వ స్థానంలో నిలిచారని అన్నారు. తనకు కాకుండా తెలంగాణ వ్యతిరేక వ్యక్తికి టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమైనప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. కార్యకర్తలు ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కేహెచ్ఆర్ సేవాదళ సమితి అధ్యక్షుడు కొలను హనుమంతరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ను ఆశించినాం. పార్టీ అభివృద్ధికి తెలంగాణ ఉద్యమంలో ఎంతో శ్రమించి కీలకమైనటువంటి పాత్ర వహించినప్పటికీ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చాలా వీక్గా ఉన్న సందర్భంలో పార్టీ టికెట్తో పోటీ చేసి కేవలం 15 రోజుల వ్యవధిలో మన కేహెచ్ఆర్ సేవాదళ కార్యకర్తలు నా సోదరులందరి యొక్క సహకారంతో 15 రోజుల్లో 80,000 ఓట్లు సాధించి ఆ రోజు 2వ స్థానంలో నిలిచిపోయాం. ఈసారి టికెట్ తప్పకుండా వస్తుంది, పార్టీ అభివృద్ధిలోకి వచ్చింది, పార్టీ పటిష్టంగా తయారు చేసినాం, తప్పకుండా టికెట్ వస్తుంది అని చెప్పి మన సపోర్టర్స్ అందరూ కూడా, మన కార్యకర్తలందరూ కూడా, తెలంగాణ వాదులందరూ కూడా హనుమంతరెడ్డికే టికెట్ వస్తుందని ఆశించినారు. కానీ దురదృష్టం, కేసీఆర్ గారు వేరే పార్టీలో గెలిచి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి, కేసీఆర్ కుటుంబాన్ని, తెలంగాణ వాదులను అవహేళన చేసినటువంటి వ్యక్తి, అపహాస్యం చేసినటువంటి వ్యక్తి, అతనికి టికెట్ ఇవ్వడంతో యావత్ తెలంగాణ ఉద్యమకారులు, కేహెచ్ఆర్ సేవాదళ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా హనుమంతరెడ్డి గారు అవసరమైతే ఇండిపెండెంట్గా పోవాలి, మన వాదాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పి నా మీద నిర్ణయించడంతో ఈరోజు మరి అందరి యొక్క సహకారంతో మరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు, ప్రజలు చాలా ఆదరిస్తూ ఉన్నారు. నాకైతే నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా నవ్వుకుంటూ నీకు అన్యాయం జరిగింది, ఈసారి నీకు తప్పకుండా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అవి చూసిన తర్వాత నాకైతే ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. తప్పకుండా రేపు నవంబర్ డిసెంబర్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కుద్బుల్లాపూర్లో మరి హనుమంతరెడ్డి తప్పకుండా గెలుస్తాడని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. మేము తప్పకుండా గెలుస్తాం. నా గెలుపు ఒక హనుమంతరెడ్డిదే కాదు, సపోర్ట్ చేసినటువంటి, ఓట్లు వేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఆ గెలుపు వాళ్ళు ఎమ్మెల్యేలు అయినట్టుగా భావించాలి. తప్పకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒకే కుటుంబం నుంచి ఉన్నటువంటి వాళ్ళు, చాచా, భతీజ, మరి బాబాయ్, అబ్బాయి, వాళ్ళిద్దరే ఉండి ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు, ఎవరిని కూడా అభివృద్ధిలోకి తీసుకురాలేదు, ఒక ఉద్యోగం ఇప్పియలేదు, ఒక ఇల్లు కట్టియలేదు, ఒక హాస్పిటల్ తీయలేదు, ఏది లేకుండా మళ్ళీ వాళ్ళిద్దరు ఇవాళ ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు. ప్రజలు వాళ్ళని తప్పకుండా నిలదీస్తారు. మేము వెళ్ళినప్పుడే కొంతమంది తెలియని వాళ్ళు మాకు పెన్షన్లు ఏవి, ఈ రోడ్లు ఏంటి, ఈ నీళ్ళ ఏంటి, ఈ వ్యవస్థ ఏంటి, డ్రైనేజ్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. అయితే మనకు గెలవలేదు కాబట్టి వాళ్ళు మనను వదిలేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరిని మాత్రం గట్టిగా నిలదీసి మళ్ళీ ఆ బస్తీకి రాకుండా చేస్తారనేది. మరి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఎన్నికల్లో వచ్చినటువంటి సందర్భంలో మరి పార్టీకి సేవ చేసినటువంటి కుద్బుల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా
మరి టీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ కూడా మరి ముందుకు నడిపించినటువంటి సందర్భంలో మరి ఎలా మరి ఏ విధంగా మరి పార్టీ ఫిరాయింపు ద్వారా టికెట్ ఇచ్చారనేది వాళ్ళకి విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చూసినట్టే కొత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చూస్తూ ఉంటే మేమందరం కూడా ప్రచారానికి వెళ్తున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అన్యాయం జరిగింది, అనవసరంగా టీఆర్ఎస్లు ఎమ్మెల్యే గెలవలేని పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి సమాచారం తెలుస్తూ ఉంది. కాబట్టి నిజమైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేము ఈరోజు పార్టీ కార్యకర్తలు అందరం కూడా ప్రచారానికి వెళ్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు, మీ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, తెలంగాణ రావడానికి మీరు ప్రయత్నం చేశారు, టీఆర్ఎస్ పార్టీ బాగు కోసం మీరు ప్రయత్నం చేశారు, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేసినటువంటి మీకు అన్యాయం చేయడం అనేది మేము దీన్ని సహించాం, మీ ఎమ్మటి ఉంటామని చెప్పేసి ఈరోజు పిలవగానే మహిళలు వీళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ సొంత వెహికల్లో వచ్చి ఈరోజు హనుమంతరెడ్డి గారికి అండగా నిలిచి మరి ఏదైతే టీఆర్ఎస్ రెబెల్స్గా ఎన్నికల బరిలో నిలిచిపోతా ఉన్నాడో అన్న భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మరి కేసీఆర్ ఇప్పటికైనా గ్రహించాలి, మరి ఏదో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి, మరి ఇక్కడైనా అన్నగారికి టికెట్ ఇవ్వాలని, లేకపోతే మేము ఇండిపెండెంట్గా రెబెల్స్గా ఖచ్చితంగా బరిలో ఉంటామని ఆ విశ్వాసంతో మేము ముందుకు పోతా ఉన్నాం. మరి ఏదైతే అనేక సమస్యలు ఉన్నాయి పార్టీ నిర్మాణంలో, ఎక్కడ కూడా కార్యకర్తలకు కానీ ఉద్యమకారులకు కానీ పింఛన్దారులకు కానీ మరి చాలామందికి రేషన్ కార్డులుగా లేవు, వాళ్ళకి పింఛన్లు రావట్లేదు, మరి అనేక సమస్యలతో ఉన్నటువంటి మన కొత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే మంచి నాయకుని ఎన్నుకోవాలి. ఆ మంచి నాయకుడు అయితే ఏదైతే ఆ ఇద్దరు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు, ప్రజలలో వాళ్ళు సేవ చేయలేనటువంటి పరిస్థితి ఈనాడు ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. కాబట్టి హనుమంతరెడ్డి గారు బెటర్ అన్న ఉద్దేశం, మంచి నాయకుడు, నాయకత్వం ప్రజలు తిరిగేటటువంటి మంచి నాయకుడే అని చెప్పేసి ఈరోజు మనందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మేమందరం కూడా అన్నగారి గెలుపు కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పేసి భారీ మెజార్టీతో గెలుపు